నూట ఇరవై నాలుగు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అర్విన్ కాలనీ డివిజన్ సమస్యలపై చేస్తున్న తొమ్మిదవ రోజు పాదయాత్రలో భాగంగా డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో జీహెచ్ఎంసీ అధికారులు మరియు స్థానిక ప్రజలతో కలిసి పాదయాత్ర చేస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లో అభివృద్ధి పనులన్నీ దాదాపు తొంభై శాతం పూర్తయ్యాయని అన్నారు ఆశీస్సులతోటి నేను ఈరోజు పాదయాత్ర చేయడం జరుగుతుంది పాదయాత్ర సందర్భంగా ఈరోజు పీజార్ నగర్ ముగలమ్మ బస్తీ రాజీవ్ నగర్ ఇవన్నీ తిరగ తిరగడం జరిగింది ఇంతకుముందు కూడా చెప్పిన వాటర్ గురించి కూడా చెప్ ఒక పార్కు చేయాలని ఉద్దేశంతో అక్కడ బతుకమ్మ పార్క్ అని తయారు చేసినాం దీన్ని కూడా ఒక అడవి లేక ఇప్పుడు చూస్తున్నారు కదా మీరంతా దీన్ని మా జిహెచ్ఎంసీ అధికారులు గారు వీళ్ళంతా కష్టపడి దీని ఒక మంచి మోడల్గా చేసిరినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఇంక ముందు కూడా ఇప్పుడు వీళ్ళన్నీ సమస్యలు చెప్పినాయని కూడా నేను మా అన్ని సమస్యలైన తర్వాత ఒక మీటింగ్ పెట్టి ఆఫీసర్లు అందరితోని పెట్టి ఉన్న సమస్యలు మొత్తం కూడా పూర్తి చేస్తాను కోరుకుంటాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టూ బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ బీసీఎన్ తెలుగు న్యూస్